రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి టీడీపీ కార్యాలయం నుంచి పాదయాత్ర చేసి సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక గాలికి వదిలేశారని, జగన్ ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు కూడా రైతు దగా కేంద్రాలుగా మారాయని విమర్శించారు. రైతులకు అన్యాయం చేస్తే వారి తరపున పోరాటానికి టీడీపీ సిద్ధమని, వెంటనే ప్రభుత్వం స్పందించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు దాటింది. అధికారానికి వచ్చే ముందు చెప్పాడు, పాదయాత్రలో అనేక రకాల హామీలు ఇచ్చాడు. రైతుల్ని రైతు పక్షపాతి, నేను అధికారంలోకి వస్తే రైతుల్ని అన్ని రకాలుగా ఆదుకుంటానని చెప్పాడు. 3,000 కోట్ల ధరల స్థిరీకరణ నిధి పెట్టి రైతు పండించిన ప్రతి పంట ఏదైనా కానీ వాళ్ళ పొలాల్లోకి పోయి ఆ కళాల్లోనే కొనిపిస్తానని చెప్పాడు. రైతు భరోసా కేంద్రాలు పెడతానని చెప్పాడు. రైతు భరోసా కేంద్రాలు కాదు, రైతు దగా కేంద్రాలుగా తయారైనవి. అసలు రైతు భరోసా కేంద్రాల్లో ఏం జరుగుతుందో తెలియదు ఇంతవరకు. ఈరోజు ముఖ్యంగా డెల్టా ప్రాంతంలో వేమూరు నియోజకవర్గంలో 96,000 ఎకరాల్లో వరి పండిస్తున్నారు. 96,000 ఎకరాలు అంటే దగ్గర దగ్గర 30 లక్షల క్వింటాల్ వరి దిగుబడి బయటకు వస్తూ ఉంది. ఎంత కొనుగోలు చేశారని నేను అడుగుతా ఉన్నా. 1% కూడా కొనుగోలు చేయలే వీళ్ళు. ఇంతకంటే సిగ్గుమాలిన ప్రభుత్వం ఇంకోటి ఉంటుందా అని నేను అడుగుతున్నాను. రైతుల్ని ఇంతకంటే దగా చేసే ప్రభుత్వం ఇంకోటి ఉంటుందా అని నేను అడుగుతున్నాను. అసలు ఏం చేశారు రైతుకి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ రైతు పండించిన పంట 900 రూపాయలకి కొనే దిక్కు లేదు. 1,474 రూపాయలకి MSP ఉంది. ఇవాళ నువ్వు ఎంత కొంటున్నావు? 1,474 రూపాయలు కొనాలైతే 900 రూపాయలకు అమ్ముకోవడానికి దిక్కు లేదు రైతుకి. ఇంతకంటే మీకు సిగ్గుమాలిన ఇంకేముంటుంది ప్రభుత్వానికి? సిగ్గుపడాలి ప్రభుత్వం నిజంగా. మీ చేతకాంతనానికి ఏమైంది? మీ ధరల స్థిరీకరణ నిధి ఏమైంది? మీ బొక్కేశారా? మొత్తం కూడా తినేశారా? ధరల స్థిరీకరణ నిధి పెట్టలేదు అయితే అంటే మోసం చేశారు. ఒక రకంగా అది ఒక మోసం. ఎన్ని రకాలుగా మోసం చేశారు? ఇవాళ యూరియా, ఇవాళ వరికి యూరియా అవసరం. వరి అయిపోయింది ఖరీఫ్లో. 1 బస్తా ఏ రోజు ఇలా మీరు ఇవాళ మొక్కజొన్న జొన్న వేశారు డెల్టా ప్రాంతంలో. ఇప్పుడు అర్జెంటుగా యూరియా అవసరం. యూరియా ఎంత ఎంత అమ్ముతా ఉన్నారు? రైతు భరోసా కేంద్రంలో ఎక్కడన్నా కట్టు ఇప్పిస్తారా? 10 నెలల్లో మొత్తం కూడా బ్లాక్ మార్కెట్ అమ్ముతా ఉన్నారు. 350 రూపాయలు చేసి అమ్ముతా ఉన్నారు. వీళ్ళే దళారులు అవుతారు. వ్యక్తి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలంతా కూడా రైతు భరోసా కేంద్రాలకి కేటాయింపు చేసుకోవడం, బయట నుంచి బయట తీసుకెళ్లి పక్కన పెట్టుకొని వీళ్ళు బయట అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి బ్లాక్ మార్కెట్లో. ఎవడో చెప్పుకోవాలో తెలియదు. అధికారులు చదువుతామంటే అధికారులు అందుబాటులో ఉండరు. మండల కేంద్రాల్లో పోతే పాపం వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. రైతు భరోసా కేంద్రాల్లో ఉండేవాళ్ళు చిరు వ్యాపార చిరు ఉద్యోగస్తులు, వాళ్ళు అంటానికి లేదు, వాళ్ళకి చెప్పడానికి లేదు, వాళ్ళు ఏమి చేయడానికి లేదు. ప్రజాప్రతినిధులు ఉన్నారంటే మొద్దు నిద్రపోతూ ఉన్నారు. చేతగాని ప్రభుత్వం సమాధానం చెప్పాలండి దీనికి. ఏం చెప్తారు దీనికి సమాధానం? మా హయాంలో మేము కొన్నాం 1,415 రూపాయలు ఇచ్చి కొన్నాం ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఏ రోజు కూడా రైతు నష్టపోవాలా? ఇవాళ రైతు పరిస్థితి 3 సంవత్సరాల నుంచి రైతు ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్నాడో చూస్తూ ఉన్నాం. పట్టిసీమ నీళ్ల ద్వారా 40-45 క్వింటాలు పండించాడు ఆ రోజు రైతు. ఇవాళ 30 బస్తాలు పండటానికి కన్నా కష్టం అయిపోయిన పరిస్థితి. 30 బస్తాలు కూడా ఇవాళ అకాల వర్షాలతో తడిచిపోయి నానిపోయి